హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా స్నాక్ ఐటమ్ గా కూడా చేసుకునే విధంగా ఎంత కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. చాలా చాలా బాగున్నాయండి. గోర్చిక్కుడు అయితే చేసినటువంటి స్నాక్ అండ్ సైడ్ డిష్ కస్టర్ బీన్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇచ్చుకుడు గాయలని ఇలా కడిగి వాటర్లో వేసుకోవాలి. వీటిని ఇలాగే డైరెక్ట్ గా ఉడికించుకోవాలి. సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. 10-15 నిమిషాలు ఫుల్ ఆన్ మీద కానీ పెట్టేస్తే మంచిగా ఉడిగిపోతాయి. వీటిని ఇప్పుడు వాటర్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇచ్చుకుడుగాయల్ని ఇలా సపరేట్ చేసుకున్నటువంటి ఇచ్చుకుడుగాయల్ని కొంచెం లైట్గా వేడి ఆరనిచ్చి వలుసుకోవాలి. ఇలా వాటర్ నుండి సపరేట్ చేసుకున్నాక ఇలా వలుసుకోవాలి. మొత్తం ఈనలైతే బాగా క్లియర్గా వచ్చేస్తాయి. ఇలాగే ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది స్నాక్ ఐటమ్ కాబట్టి నేనైతే డైరెక్ట్ గా ఇలాగే ఉంచుతున్నాను. ఇతన్నిటిని ఇలా వలుసుకొని ఇలా తీసుకోవాలి. వైతాన్ని రెడీ చేసుకున్నాను. చుక్కుడుగాయలన్నీ రెడీ చేసుకున్నాక 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. 1 స్పూన్ కారం, చిన్న స్పూన్ ధనియా పౌడర్, జీరా పౌడర్, జస్ట్ సరిపడ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ వలసి పెట్టుకున్నటువంటి ఇచ్చుకుడుగాయలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. జస్ట్ ఇలా ఇలా అనుకుంటే సరిపోతుంది, చేయి పెట్టకుండా. అన్ని బాగా కలిసిపోతాయి, బాగా పొడి పొడిగా వస్తాయి. అన్ని ఇలా చేసుకున్నాక ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద విడలపాంటి పాత్ర పెట్టుకొని ఆయిల్ చాలా తక్కువ పోసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేడయింది లేదు చెక్ చేసుకొని ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని లోఫ్ల మీద ఉడికించుకోవాలి. ఇవి మాడకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా వచ్చాక తీసుకోవాలి. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ఇచ్చుకుడుగాయల్ని ఎప్పుడు కర్రీగా ఫ్రైగా కాకుండా ఇలా స్నాక్ కూడా తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. గోర్చుకుడుగాయలు తాళం పెడుతున్నా. ముందుగా సైడ్ డిష్ చాలా బాగుంటే ముందుగా ఎలా చేయాలో వీడియోలో తెలుసుకుందాము. ఇలా డైరెక్ట్గా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని ఇలా 10 నిమిషాలు పెట్టి ఫుల్ ఆన్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇచ్చుకుడుగాయలు ఉడుకుతున్నాయి. ఇప్పుడు దానికి కావాల్సిన కారం అండి 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 7 ఎండుమిర్చి తీసుకున్నాను, కొబ్బరి ముక్క 1, 1 స్పూన్ జీరా. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేయించుకోవాలి. ఇచ్చుకుడుగాయలన్నీ ఇలా ఉడికాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా తీసేసుకుంటే బాగా నీట్గా వస్తుందండి. టేస్ట్ సరిపడా సాల్ట్, ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈనలు తీసి పెట్టాను. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి తీసుకున్నాం, కరివేపాకు. ఇవన్నీ కొంచెం వేగాక 1/2 కప్పు ఆనియన్స్ తీసుకున్నాం, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడ సాల్ట్ కొంచెమే వేయండి. ఇందాక మసాలా పౌడర్లు వేస్తుంది కాబట్టి వేయించి పౌడర్ చేసుకున్నాం మసాలా పౌడరు. అలాగే కట్ చేసి పెట్టుకుని చుక్కుడుగా టేస్ట్ చాలా బాగుంటుందండి. చుక్కుడుగాయలు ఇలా ఉడికించి ఇట్లా ఈనలు తీసుకుంటే తినేటప్పుడు కూడా ఎక్కడ తగలకుండా బాగుంటుంది. గోర్చుకుడుగాయని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందరికి కూడా నచ్చుతుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. గోర్చుకుడుగాయ మసాలా ఇలా చేసారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయ్యిందండి గోర్చుకుడుగాయ మసాలా తాలింపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.